చెప్తయినరు గిచ్చితయి ఏడుస్తారు అన్నట్టే ఉంటుంది కొంతమందితోని వ్యవహారం. వద్దన్న పనే పట్టుబట్టి మరీ చేస్తుంటారు, రూల్స్ పాటించాలే లేకపోతే ఆగమవుతారు అని చెప్పినా సరే కుక్కతో ఒక వంకర అన్నట్టే చేస్తుంటారు అందరేమో. కానీ ఢిల్లీ పబ్లిక్ మాత్రం ఇప్పుడు గిట్లనే చేస్తుర్రట. అసలే ఓ దిక్కు గాలి గలీజ్ అవుతున్నదిరా దేవుడా అని పర్షన్ అవుతుంటే సర్కారు ఏం చెప్పినా మాట ఇంటలేరట. రూల్స్ పాటించాలే అని చెప్తుంటే రూల్స్ బ్రేక్ చేస్తున్నారట. చూడురు ఎట్లున్నదో పరిస్థితి. గాలి పీల్చుకోకపోతేనేమో గాయి గాయి, పీల్చుకుంటేనేమో రోగాలు వచ్చే. ముంగట నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు తయారైంది ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ పరిస్థితి. గాలి గత్తర రోజుకింత పెరుగుతాంది, చలికాలం వచ్చుడే పాపం అన్నట్టు తయారైంది ఢిల్లీకి. అయితే గాలి గలీజును తక్క చేస్తేందుకు ఢిల్లీ సర్కార్ వాళ్ళు తీరొక్క ఎగురం చేస్తాండ్రు. గాలిలకు నీళ్ల తుంపర్లు ఎదజల్లుడు, ఎక్కడ పంటలు గాలబెట్టకుండా చూసుకునుడు, పాతవాడ్డ బండ్లు రోడ్డు ఎక్కకుండా చూసుడు, గీసువంటి కండిషన్లు అన్నీ పెట్టిండ్రు. అయితే సర్కారు వాళ్ళు ఎంత వద్దని చెప్తున్నా చాలా మంది పనుల మీద బయట తిరిగే పబ్లిక్ పాత బండ్లు వేసుకొని తిరుగుకుంటా పొగలేపుతున్నారట. అందుకే శనివారం నాడు ఢిల్లీ పోలీసు వాళ్ళు చలాన్ల మూత మోగిచ్చిండ్రు. పాత బండ్లు వేసుకొని రోడ్ల మీద తిరిగేటోళ్ళ జేబులకు గట్టిగానే చిల్లు పెట్టినరాట. శనివారం ఒక్కనాడే 5,84,00,000 రూపాయల చలాన్ లేచినరాట. అంటే గాలి గలీజును పట్టించుకోకుండా ఢిల్లీలో చాలా మంది ఎగిడిసినట్టే తిరుగుతాన్రా అన్నట్టు. పాత బండ్లు ఇంటికాన్నే బారేసి చలికాలం పోయిందాక పబ్లిక్ బస్సులను మెట్రోనో పట్టుకొని తిరుగుండ్రి అని చెప్తుంటే ఇంటలేరాట. అవతల గాలి గలీజ్ అన్న కానీ ఇంకేమన్నా కానీ బండి వేసుకొని తిరగాలి అన్నట్టు చేస్తున్నారట. మరి అదేం చక్కదనమో ఏమో. మరి పాత డీజిల్ బండ్లతోని పొగ దబాయించి వస్తుంది, అటువంటి బండ్లు బయటికి తీయకుండా నాలుగొద్దులు అని అంటే ఒక్కళ్ళు కూడా చెవిన పెడతలేరట. అటు చూస్తేనేమో 1 కిలోమీటర్ దాకా కంటికి ఏం కనిపించకుండా పొగ మంచాలుముకుంటాంది, పొద్దు మాపు ధూపం వేసినట్టే అవుతాంది. మరి చలికాలం ఎప్పుడు ఓడుస్తుందో ఏమో కానీ ఢిల్లీ పబ్లిక్కు గాలి గలీజుతోని వశం అయ్యేటట్టు లేదు.